యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. తాతగారు లాగే చిన్నోడి కూడా బాధ్యత ఎక్కువ కదరా. వాళ్ళ అత్తయ్య గారు కూతురు మీద బెంగ పెట్టుకుందేమో అని తన్ని వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి ఉదయాన్నే మన ఇంటికి తీసుకొస్తున్నాడు. అంతే కదరా చిన్నోడా. అవును బమ్మ అంతే. పోనీలే, బయటికి వెళ్తే వెళ్ళావు, పూజ సమయానికైతే ఇంట్లోనే ఉన్నావు, అది చాలు నాకు. వ్రతం ఏంటన్నయ్యా? పెళ్ళయ్యాక ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేయాలి కదా. నైట్ నేను నీకు చెప్పిన మాట గౌరవం ఇచ్చి తన పట్ల బాధ్యతగా ఉన్నందుకు థ్యాంక్స్ రా. అలాగే మరో మాట కూడా చెప్తాను, కాదనమనే అనుకుంటున్నాను. ఏంటన్నయ్యా? పూజ అయ్యే వరకు ఎక్కడికి వెళ్ళకు, సరేనా? చైత్ర గారు మీరు వెళ్ళండి. గోమతి, మనం మిగతా పనులు చూద్దాం పదా. ఏంటి పిండి ఇది? విధి వైపరీత్యం అంటారే, అది ఇదేనా? చచ్చి శవంలా రావాల్సిన దాన్ని చక్కగా హనీమూన్కెళ్ళి తిరిగొస్తున్నట్టు దాన్నిలా ఇంటికి తీసుకొచ్చాడు. ఈ దారుణాన్ని నేను చూడలేకపోతున్నాను పిన్ని. మీరు చెప్పినట్టు అది బతికొస్తే గెలిచినట్టేనని ఆ మాట నిజమయ్యేలాగుంది. అవ్వకూడదు స్మైలీ, అది అస్సలు గెలవకూడదు. ఏదో ఒకటి చెయ్యాల్సిందే స్మైలీ, ఏదో ఒకటి చెయ్యాల్సిందే. నా మొరని ఆలకించి నా భర్తని నా ప్రాణం కాపాడడానికి పంపించావు. నేను చేసే పనిలో న్యాయం ఉందనే కదా, తిరిగి నా భర్త చేతే నన్ను గడపలో అడుగు పెట్టేలా చేశావు. నువ్వు నిలిపిన ఈ ప్రాణం ఇలాగే ఉండాలంటే నేను ఈ గడపలోనే ఉండాలి. అది జరగాలంటే వ్రతంలో అయినా నా నుదుటిన బొట్టు పెట్టాలి కన్నయ్య. అదే నీ బాధ్యతే. నా భర్త చేత నాకు బొట్టు పెట్టించి ఈ ఇంట్లో నా స్థానానికి విలువని తీసుకుండ్రా. ఈ పరీక్షలో నన్ను గెలిపించావనుకో. విరాజ్ బయటికి వెళ్ళిపోతున్నాడు. ఆనంద్ గారు పూజలో కూర్చోమని చెప్పారు కదా, ఓ బహుశా అదిష్టం లేక పన్నున్నట్టు బయటికి వెళ్ళిపోతున్నట్టున్నాడు. మనకు కావాల్సింది కూడా అదే కదా స్మైలీ, శ్రమ పడకుండానే ఇలా పనులు వాటంతట అవి జరిగిపోతూ ఉంటే ఎంత బాగుంటుందో కదా. వెళ్ళిపోయాడు, ఇంకేం, రిలాక్స్ పద. సార్, ఈ మందులు వాడటం మేడం మర్చిపోయినా మీరు మాత్రం గుర్తు చేసి మేడంకి ఇవ్వాలి. ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోండి, ఈ విషయం అసలు నెగ్లెక్ట్ చేయకండి. పాయిజన్ మొత్తం తీసేసిన బాడీ రోజు పూర్తిగా వెళ్ళిపోయినట్టు కాదు, గుర్తుంచుకోండి. వెళ్ళిన వాడు వెళ్ళిపోకుండా మళ్ళీ ఎందుకు వచ్చినట్టు? ఆ చేతిలో కవర్ ఏంటి?
ఎక్కడికి వెళ్తున్నాడు? కామెంటరీ ఎందుకు? కనపడుతుంది కదా. కన్నయ్య, మనసులో నీ గురించే తలుచుకుంటున్నాను, అంతలోనే ఇలా వచ్చేసావు. ఓ, నేను తలుచుకోవడం నీకు వినపడిందా? అయ్యో, నిలబడి కూర్చోండి శివారు. హలో. మెడిసిన్ కార్లోనే మర్చిపోయావు, ఇవి తప్పనిసరిగా వేసుకోవాలి, నెగ్లెక్ట్ చేస్తే ప్రమాదం అని డాక్టర్ చెప్పారు. శ్రీవారు, మెడిసిన్స్ వచ్చారు కరెక్టే, కానీ నేను అవి ఎలా వేసుకోను? ఇప్పుడు మెడిసిన్ వేసుకోవడానికి మెడిసిన్ చదవాలా ఏంటి? కానీ వ్రతం చేయడానికి ఉపవాసం చేస్తున్నాను కదా, ఉపవాసంలో మెడిసిన్స్ వేసుకుంటే మరింత ప్రమాదం కదా శ్రీవారు. మెడిసిన్స్ వేసుకోకుంటే పోతావు. ఏం తినకుండా వేసుకున్నా పోతాను కదా. ఏదైనా తిని వేసుకో అంటున్నా. వేసుకోను. అయినా నువ్వు నన్ను పట్టించుకున్నప్పుడు నేను ఉంటే ఏంటి పోతే ఏంటి? పిచ్చి వేషాలు మానేసి నేను చెప్తున్నాను కదా, మెడిసిన్ వేసుకో. నువ్వు చెప్పడం బానే ఉంది, కానీ నాతో కలిసి పూజలో కూర్చుంటానని చెప్పు, అది ఇంకా బాగుంటుంది. మెడిసిన్ కూడా వేసుకుంటాను. ఈరోజు మీరు ఏదనుకుంటే అది వ్యతిరేకంగా జరుగుతుంది. ప్రెడిక్షన్లో చెప్పినట్టుగానే అన్నీ జరుగుతున్నాయి. అంటే ఇది కూడా చెప్పవేంటి కన్నయ్య? పూజలో కూర్చుంటానని చెప్పు, నేను మెడిసిన్ వేసుకుంటాను, లేదంటే లేదు అంతే. కూర్చుంటాను. ఏంటి అంటే? చెప్పాను కదా పూజలో కూర్చుంటాను. కన్నయ్య, ఈ మాట అన్నది నువ్వేనా కన్నయ్య? అసలు ఇది నువ్వేనా లేదా నేనేమైనా కలగొన్నానా? ఏది, ఒకసారి గెల్లు. అయ్యో, నువ్వు గెలు కన్నయ్య. ఇది కల కాదు, నిజం. కల కన్నా అందమైన నిజం. ఈ మార్పు నేను నమ్మలేకపోతున్నాను కన్నయ్య. నువ్వు ఉన్నావు కన్నయ్య, నువ్వున్నావు. ఇది మార్పు కాదు, నా ఓర్పు. తప్పదని చేస్తున్నాను, ప్రెడిక్షన్ నిజమని నమ్మి చేస్తున్నాను, ఇది ఏది జరగదని చేస్తున్నాను. అయ్యయ్యో, ఈ ఆనందంలో నాకు ఎగిరి కాస్త ఎలానుంది. అయ్యయ్యో, సారీ 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 కన్నయ్య, నా హ్యాపీనెస్ లో అలా జరిగిపోయింది. ఏం అనుకోకే, అనుకున్నా పర్లేదు, నా మొగుడివే కదా. అసలేం చేస్తున్నావు? అసలేం జరుగుతుంది ఇక్కడ? అసలేమైంది నీకు? అసలు నువ్వు నువ్వేనా? చైత్ర నీకు నమ్మక ద్రోహం చేసిందని చెప్పిన నువ్వే తనని మళ్ళీ ఎలా నువ్వు యాక్సెప్ట్ చేస్తున్నావు? అసలు నాకేం అర్థం కావట్లేదు విరాజ్. చెప్పు విరాజ్, ఎందుకు ఇలా చేస్తున్నావు? అదే అత్తయ్య నేను అడుగుతున్నాను, ఈ ఇంట్లో వాళ్ళకి ఏమైంది? ఏమవ్వడమేంటి? అదే అడుగుతున్నాను కదా, ఈ ఇంట్లో వాళ్ళకి ఏమైంది? మనుషుల ప్రాణాలతో చెలగాటమాడే స్థాయిని ఈ ఇంట్లోకి ఎవరు తెచ్చారు? మనుషుల ప్రాణాలతో చెలగాటమాడే స్థాయిని ఈ ఇంట్లోకి ఎవరు తెచ్చారు? ప్రాణాలు తీయడమేంటి విరాజ్, అసలేం మాట్లాడుతున్నావు? నేనేం మాట్లాడుతున్నాను అర్థమైనా? ఏమీ అర్థం కానట్టు ఉండడంలోనే అన్నీ అర్థమైపోతున్నాయి అత్తయ్య. విరాజ్, రాత్రి కొంచెం ఆలస్యమై ఉంటే చైత్ర ప్రాణాలు పోయిండేవి. మనిషి మీద కోపం ఉండొచ్చు, ద్వేషం ఉండొచ్చు, కానీ ప్రాణం తీసే క్రూరత్వం, నీచమైన వ్యక్తిత్వం ఈ ఇంట్లో ఎవ్వరికీ లేదు. అది ఇప్పుడు ఎవరి వల్ల వచ్చింది?
ఎవరి వల్ల? ఎక్కడి నుంచి వచ్చినా ఎలా వచ్చినా సరే ఆ కల్చర్ని కడిగేయండి, లేదంటే ఆ ప్రక్షాళన నేను చేయాల్సి వస్తుంది. దాన్ని ఎవ్వరూ భరించలేరు. అసలు నువ్వేమంటున్నావో తెలుస్తుందా నీకు? తెలుస్తుందత్తయ్యా, నీకు కూడా తెలుస్తూనే ఉంటుంది, కానీ తెలియనట్టు మేనేజ్ చేస్తున్నారు. ఆ విషయం కూడా తెలుస్తూనే ఉంది. అంటే చైత్ర చావు బతుకుల్లో ఉండడానికి కారణం మేమంటున్నావా? అది కూడా ఇప్పుడు నా నోటితోనే చెప్పాలా? విరాజ్, చైత్ర ఉన్నది స్టోర్ రూమ్ లో. అసలు ఆ గదిని మనం ఎప్పుడు తెరిచిందే లేదు. అలాంటి చోట ఏ కెమికల్ రియాక్షన్ జరిగిందో అది పాయిజన్ గా మారుండొచ్చు, అది ఎయిర్లో కలిసి ఉండొచ్చు, ఎవరికి తెలుసు? కెమికల్ రియాక్షన్ జరిగిందో జరిపించారో మనస్సాక్షిని అడిగితే చెప్తుంది. అంతేగాని మనుషులు సాక్ష్యం చెప్తే కాదత్తయ్య. ఇది వార్నింగ్ అనుకుంటారో మంచి మాట అనుకుంటారో ఎవరిష్టం వాళ్ళది, కానీ మైండ్ సెట్ మార్చుకోకపోతే మాత్రం ఇంట్లో వాళ్ళని కూడా చూడు. పిన్ని, ఇంట్లోకి వచ్చినప్పుడు కామ్గా ఉంటే క్యాషువల్గా తీసుకున్నాడు అనుకున్నాను, కానీ విరాజ్ గుండెల్లో ఒక మినీ అగ్నిగోళాన్నే మోసుకొచ్చాడని ఇదిగో ఇప్పుడు ఇలా మన ముందు నిప్పులు కక్కితే గాని తెలియలేదు. తనకి అంత అర్థమైంది పిన్ని. అవ్వని స్మైలీ, దానివల్ల మారేదేముంది ఇక్కడ? మహా అయితే ప్రాణం తీస్తేనే పని అవుతుంది అనే అప్రోచ్ మారుతుంది. అంతేగాని మనకున్న టార్గెట్ మారదుగా. మనిషిని చంపితే క్షణంలోనే నొప్పిపోతుంది, కానీ అనుక్షణం చస్తూ బ్రతికేలా చేస్తే ఆ నొప్పి భరించడం కన్నా ప్రాణం పోవడమే మంచిదనిపిస్తుంది. అది ఈక నుంచి ఆ చైత్ర పడే నొప్పి బాధ. పద స్మైలీ. మార్పు చెందిన వాళ్ళని మనిషి అంటారు. మరి మిమ్మల్ని ఎవరలో? అసలు మనిషి లక్షణాలు మీకు ఎప్పటికీ వచ్చేలా లేవే. నా ప్రాణం తీయాలనుకోవడం మీకు ఈజీనే, కానీ నా భర్త ప్రేమను దాటి నా ప్రాణం తీసుకువెళ్ళడం ఆ యమధర్మరాజుకు కూడా అయ్యే పని కాదు. ఎందుకో తెలుసా? ఆయన అణువణువు నేనంటే ప్రేమే ఉంది. ఆయన కోపం ద్వేషం కూడా ప్రేమే. అందుకే నాకు దూరంగా ఉంటున్నాడు, కానీ నన్ను దూరం చేసుకోలేదు. దూరం అయ్యే పరిస్థితి వస్తే తన ప్రాణం అడ్డుపెట్టి నన్ను తిరిగి తెచ్చుకుంటాడు. ఇప్పుడు నేను తిరిగి వచ్చాను అంటే ఈ ప్రాణం ఆయన తెచ్చింది. నా ఒంట్లో ప్రవహిస్తున్న ప్రతి రక్తపు చుక్క ఆయన ఇచ్చింది. మంచికి చెడు చేయాలనుకున్నా చెడు మంచే అవుతుందని
మీరు నా విషయంలో ప్రూవ్ చేశారు. మీ వల్లే ఆయన ప్రేమ ఎంత గొప్పదో నాకు తెలిసింది. ఇప్పుడు తనతో ఇలా కలిపింది. ఇక నా భర్తతో వ్రతంలో కూర్చోవడమే ఆలస్యం. ఆయనతో బొట్టు పెట్టించుకోవడమే మీ ఛాలెంజ్ కి క్లైమాక్స్. హా, మీ ఛాలెంజ్ నిలబెట్టుకోవడానికి మీరు సిద్ధంగా ఉండండి. మీరు సిద్ధంగా ఉండకపోయినా పర్వాలేదు, నేను మాత్రం మీ మాటని నిలబెడతాను. ఏంటి సీతారత్నం, ఏదో ఆందోళనగా ఉన్నట్టున్నావు? అయ్యో పాపం, ఒక్కరోజుకే చిక్కిపోయినట్టున్నావు. ఎందుకొచ్చావు? చెప్పాను కదా సీతారత్నం, మర్చిపోయావా? నీ బంధానికి నాగబంధం వేశాను కదా. ఇప్పుడు మహాలక్ష్మిని పూర్తిగా నా బంధనంలోకి లాగేసుకుని పోవడానికి వచ్చాను. నాగవల్లి, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, నా బిడ్డల జోలికి రావద్దు. నీ నీడ వాళ్ళ మీద పడ్డా నేను ఊరుకోను. వెళ్ళు, నువ్విక్కడుంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. వెళ్ళు. ఓహో, నువ్వు భయపడాల్సిన ఈ సిచ్యుయేషన్లో కూడా నన్ను భయపెట్టాలని ప్రయత్నిస్తున్నావు. ఎంత ప్రేమ, ఎంత ప్రేమ. పిచ్చి సీతారత్నం, నేను చూస్తుంటే జాలేస్తుంది. కన్న కూతురు కళ్ళ ముందున్నా కానిదానిలా నువ్వు అభిమానం పంచాల్సిందే గాని రక్తం పంచిన నీ ప్రేమను మాత్రం నీ కూతురుకు అందించలేవు. నోరు తెరిచి నేనే నీ కన్న తల్లినని చెప్పుకోలేవు. అర్థమైందా? అదే కదా నీ ధైర్యం. కన్న తల్లిని అని నోటితో చెప్పుకోలేకపోవచ్చు, కానీ నీలాంటి కాల సర్పాల నుంచి నా బిడ్డల్ని కాపాడుకునే తెగువ కన్న తల్లికి మాత్రమే ఉంటుంది. అది సృష్టి, గుర్తుంచుకో. నువ్వెన్ని విశ్వ ప్రయత్నాలు చేసినా నా బిడ్డల నీడని కూడా నిన్ను తాకనివ్వను. నీ మాటల్లో ఎమోషన్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నా మీ మధ్య ఉన్న రిలేషన్ అంత స్ట్రాంగ్ కాదు సీతారత్నం. నువ్వెన్ని చెప్పినా, ఎంత ప్రేమని పంచినా నువ్వు కేవలం అనాథలకి దొరికిన అమ్మవి మాత్రమే. జస్ట్ ఒక ఆల్టర్నేటివ్ మదర్, అంతే. ఈ ఒక్క మాటే కదా నీ దగ్గరున్న ఆయుధం. నేను కన్న తల్లిని అని నా బిడ్డలకి చెప్పుకోలేనన్న ఈ పిచ్చి ఆలోచనతోనే కదా ఇక్కడ నీ ఇష్టం వచ్చిన వేషాలు వేసి ఏదో సాధించాలని ప్రయత్నం చేస్తున్నా. ఇక ఈ అవకాశం నీకు నేనివ్వను. చెప్తాను నాగవల్లి, నేనే మీ కన్న తల్లిని అని నా బిడ్డలకి చెప్పేస్తాను. మా బంధం ఏంటో చెప్తాను, నేనేంటో చెప్తాను, మా జీవితాల్లో నువ్వేంటో కూడా చెప్తాను. ఏంటి,
చెప్పేస్తావా? ఏమని చెప్పగలవు సీతారత్నం? నేనే నీ కన్నతల్లిని. ఈ నాగవల్లి నన్ను మోసం చేసి నా మీద కులత అని ముద్ర వేసింది, మీ అందరికీ దూరం చేసేసింది. సీతారత్నం పేరుకే కాదు, గుణానికి కూడా సీతారత్నమే అంటూ ఇదే కదా నువ్వు చెప్పేది? చెప్తే నమ్ముతుందా నీ కూతురు మహాలక్ష్మి?